మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ త్రీ ఇరవై ఏళ్ల కిందటి జీపీ పర్మిషన్తో ప్రభుత్వ భూమికి ఎసరు వంద గజాలను ఇరవై లక్షల చొప్పున అమ్ముతున్న అక్రమార్కులు తక్కువ ధరకు వస్తాయంటున్న కొనుగోలు చేస్తున్న ప్రజలు స్థానికుల ఫిర్యాదుతో కబ్జాల పర్వం వెలుగులోకి విచారణ జరిపి ఆక్రమణలు నిజమేనని నిర్ధారించిన తహసీల్దార్ కూల్చివేతలకు బలగాలతో రక్షణ ఇవ్వాలంటూ పోలీసులు లేక బాలాపూర్లోని కర్మల్గూడాలో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు కర్మల్ ఘాట్ బాలాపూర్ ఎక్కడుంది సార్ మరి మహేశ్వరంలో ఉంది మరి సబితమ్మనే కదా ఎమ్మెల్యే కర్మల్గూడలో ఆక్రమిత స్థలంలో వెలిసిన నిర్మాణాలు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా ఉంది విలువైన స్థలాలు అక్రమార్కులు పాలవుతున్నాయి ఆక్రమిత భూములకు తప్పుడు దస్తావేజులు సృష్టించి అమ్మకానికి వెడుతున్నారు అవునా నిజమా మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు చేసింది ఏంటో పల్లారాజేశ్వర రెడ్డి గారు చేసింది ఏంటి సార్ అది మరి మీకు కనపడతలేదా మరి ఆ వార్త ఇక్కడ రాయలేదేంది పల్లారాజేశ్వర రెడ్డి గురించి ఏమన్నా షేర్ ఇచ్చినరా పేపర్కి ఆ వార్త రాయాలేదా గతంలో జీవన్ రెడ్డి వీళ్ళందరు కబ్జాలు చేసింది చూసినరా మరి గదెన్నడూ కూడా నమస్తే తెలంగాణ రాయలేదు ఎందుకో కనపడలేదా ఏమి సార్ ఇది న్యూట్రల్గా ఉండండి సార్ మీరు చేసిన తప్పుల్ని తొక్కేసి వేరే వాళ్ళవి చూపిస్తారు వేరే వాళ్ళవి చూపించండి మీవి కూడా చూపించండి మీవి వేరే వాళ్ళవి అందరివి చూపించండి సమానంగా చూపించండి నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ మనమే రక్ష నీళ్ళు నిధుల్లో హక్కుల కోసం గళం విప్పండి మన రైతులకు అన్యాయం జరగనీయద్దు పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పోరాడాలి బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం సార్ కాళేశ్వరం బ్యాక్ వాటర్ వచ్చి పడ నష్టం అవుతుందని చెప్పి మహిళలందరూ అక్కడ రైతులందరూ ఏడుస్తున్నారు అక్కడ రైతులకు నష్టం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే గత ప్రభుత్వంలో మీరు అటువంటిది కట్టడం వల్లనే జరిగింది మరి ఇంతకన్నా ఇష్టం ఇంకేం జరుగుతుంది సార్ మల్లన్న సాగర్ బాధితులు అయితే ఏడుపు ఒక్కటి తక్కువ వాళ్ళు ఆత్మహత్యలు ఒకటే శరణ్యం ఇంకా వాళ్ళకి సో ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను రోడ్డుకి ఇచ్చి చిన్న భిన్నం చేసిండ్రు మరి వాళ్ళ ఏడుపులు మీకు ఇంకా కనబడతలే వినబడతలేదా సార్ ఎస్ ఇగో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నదీ జలాల కోసం వాటిలోనే అన్యాయం జరిగితే ఇక్కడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది రాష్ట్ర విభజన చట్టం కాల పరిమితి త్వరలోనే ముగుస్తుంది ఆ చట్టంలోని అంశాలను మరోసారి పార్లమెంట్లో ప్రస్తావించాలి వాటిని సాధించే ప్రయత్నం చేయాలి పెండింగ్ హామీలను సాధించేందుకు పోరాడాలి రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది ఆయిల్ పామ్కు కు కనీస మద్దతు ధరను నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి దేవాలి మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే కాంగ్రెస్ నేతల నోటి దురుసు హామీలపై అడిగితే ప్రభుత్వ పెద్దలకు అసహనం ఎందుకు ఆరు గ్యారంటీల పదమూడు హామీలు కోడుకు ముందే అమలు చేయాలి చేయలేకపోతే హామీలను ఎగవేసినట్టే మాజీ మంత్రి హరీష్ కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ముందు మరి మీరు మంచి ఆనిమత్య భజన కార్యక్రమాలు పెట్టిరు మరి మంత్రులంతా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి క్యాస్ట్ ఫీలింగ్ తోటి ఆయన ముందు ఎవరు కూర్చోవద్దని చెప్పి కుర్చీలు కూడా వేయలే గొడుగు పట్టేడు ఒకడు కాళ్ళు నొక్కేది ఒకడు ఇంకోటి వేసేది ఒకడు అహంకారం పెరిగిపోయి బూతులు మాట్లాడుతుండే ఆయన ముందు వేరే వాళ్ళు కూడా కూర్చోదని కుర్చీలు కూడా లేకుండా అవమానించారు కావాలంటే వనపర్తీల పైగా అనుకోండి ఎట్లుంటుందో చెప్తారు సో మరి మీరు చెప్తున్నారు మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తలేము కానీ మీరు చేసింది కూడా గదే అని చెప్పి గుర్తు చేస్తున్నాం సార్ కేసీఆర్ను అరెస్ట్ చేయాలి కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టం జరిగిందంటూ రోధిస్తున్న మహిళను ఓదారుస్తున్న ఎమ్మెల్యే వివేక్ కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి నాపై సుమను ఒక ఫిర్యాదు చేస్తే ఈడీ రైతు జరిగినాయి కేసీఆర్ పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైట్స్ ఎందుకు జరగట్లేదని ప్రశ్న అన్నారం బ్యారేజ్ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష బ్యాక్ వాటర్తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి రైతులు కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ భరోసా మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి ఇందాకే ప్రధమంగా ఒకళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నాను కూడా అర్థమవుతుంది క్లియర్గా బ్యాక్ వాటర్ వచ్చి మరి పంట మొత్తం నష్టపోతుందని చెప్పి ఏడుస్తున్నామే మరి ఆ కన్నీళ్ళు ఒకటి కనబడతలేవా మరి దాని గురించి మాట్లాడాలి కదా ఏరకు ఒక ప్లాన్ లేదు ఒక పద్ధతి లేదు ఎట్లా పడితే అట్లా కట్టేసారు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అసలు ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు ఏంది కాళేశ్వరం లోపాలు ఏంది సో ఆయనను వద్దని చెప్పి ఎంతమంది చెప్పిండ్రు ఈ క్లౌడ్ బరెస్ట్ ఏంది ఇవన్నీ కూడా నిన్న మనం ప్రొఫెసర్ వినాయకరెడ్డి గారితో నిన్న చర్చించడం జరిగింది ఇవాళ రిలీజ్ అవుతుంది అనుకుంటా అది ఒకసారి చూడండి సో దాంట్లో అనేక విషయాలు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు మేము రెడీ రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి హైకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ రాజ్యాంగానే కేసీఆర్ మార్చాలన్నాడు నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు కోదండరామ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెళ్ళడి టీజేఎస్ ఆఫీస్లో రిపబ్లిక్ డే వేడుకలు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిపై భూ కబ్జా కేసు ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు మరి ఇట్లాంటి కబ్జాలు చేసిన వాడిని ఎమ్మెల్యేగా గెలిపించారు కబ్జాలు చేసిన వాడిని ఎమ్మెల్యేగా గెలిపించారు మరి మీ మీ నియోజకవర్గాల్లో ఎంతమంది భూములు కబ్జా చేస్తారో చూసుకోండి కాపాడుకోండి ఇట్లా కంచలేసి మళ్ళీ ఏ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించకుండా ఏం చేయకుండా కాపాడుకోండి ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాండిడేట్లు దొరక్క తలబట్టుకుంటున్న బీఆర్ఎస్ పోటీకి సీనియర్ సిట్టింగ్ విముఖత బీజేపీ నుంచి పోటీకి కొందరు ప్రయత్నాలు కొత్త వాళ్లను బరిలోకి దించాలని చెప్పి అధిష్టానం యోచన ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాండిడేట్లు దొరక్క తల పట్టుకుంటున్న బీఆర్ఎస్ బలమైన నాయకులు ఎవరున్నారు ఆయనతో ఓడిపోయేటోళ్ళని మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చిట కానీ సార్ వేస్ట్ వాళ్ళు గెలవరు కూడా వేసేటోడు కూడా ఓట్లేయడు కేసీఆర్ మీద ప్రేమ ఉన్నది చాలామందికి ఆ ప్రేమ నిలబెట్టుకోండి మళ్ళీ ఇటువంటి వాళ్ళని నించాబెట్టి మొత్తానికే పోగొట్టుకున్నట్టు చేసుకోకండి దయచేసి